విశాఖ జిల్లా నర్సీపట్నం 9వ వార్డులో పేద ప్రజలకు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు ఆదేపల్లి గణేష్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. నర్సీపట్నంలో పేద ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు అందజేస్తామని ఆదేపల్లి గణేష్ చెప్పారు. ప్రజలందరూ ఏకమై కరోనా మహమ్మారిని పారద్రోలాలని పిలుపునిచ్చారు ఆయన. టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్ గారు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, గుడ్లు, రైసు మొత్తం కూడా ఈ 9వ వార్డులో పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ లాక్డౌన్కి ఎటువంటి ఉపాధి లేనప్పటికీ కూడా ఈరోజు జనసేన పార్టీ ముందుకొచ్చి ఎవరైతే పేద ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వాటి మొత్తం కూడా మేము కూరగాయలు, నిత్యావసర సరుకులన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇలాగే ఈ లాక్డౌన్ కారణంగా అందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కూడా మేము జనసేన పార్టీని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మా అద్దెపల్లి గణేష్ గారు వార్డు వార్డుకి తిరిగి ప్రతి డోర్ డెలివరీతో మేము ఈరోజు ఆటోలో పెట్టి ప్రతి ఇంటికి కూడా కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మేము జనసేన పార్టీ కూడా అంటే కార్యక్రమాలకు ముందుంటుందని కూడా ఈరోజు మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా పాటించవలసిందిగా కూడా ఈరోజు మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాం కూడా మేము జనసేన పార్టీని తెలియజేస్తాం.